అంతు చిక్కని బ్యాక్టీరియా ఆ బాలుడి భవిష్యత్తును దెబ్బతీసింది వరద నీటిలో కలిసిన బ్యాక్టీరియా అతని శరీరంలోకి ప్రవేశించి కండను వేగంగా తినేస్తోంది వైద్యులు కుడికాలు తీసేశారు ఎడమకాలిలోనూ ముప్పై శాతం తొలగించారు ఎలాంటి గాయం లేకుండా బాలుడి శరీరంలోకి బ్యాక్టీరియా ఎలా ప్రవేశించిందన్నది వైద్యులకు కూడా అంతు చిక్కడం లేదు బాలుడి దుస్థితిని చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే ద్వారా విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి వారికి అండగా నిలిచారు ఆసుపత్రి మంచంపై ఉన్న ఈ బాలుడి పేరు భవదీప్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఈ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు వారింట్లోకి ఈ నెల తొలివారంలో వరద నీరు వచ్చింది మరుసటి రోజు నీరు తగ్గే వరకు భవదీప్ నీటిలోనే ఉన్నాడు అదే రోజు రాత్రి నుంచి భవదీప్కు చలి జ్వరం వచ్చింది స్థానికంగా చికిత్స తీసుకున్న ఆరోగ్యం కుదుటపడకపోవడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ డెంగీ జ్వరం బారిన పడినట్లు గుర్తించారు తొడల నుంచి అరికాళ్ల వరకు వాపు రావడంతో విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు కాళ్ల కండరాలను బ్యాక్టీరియా తినేయడంతో కుళ్లిన భాగాలను వైద్యులు తొలగిస్తూ వైద్యాన్ని అందించారు కానీ మార్పు లేకపోవడంతో ఈ నెల పదిహేడున శస్త్రచికిత్స చేసి కుడికాలు తొడవరకు తొలగించారు ఎడమ మోకాలి కింద భాగంలో ముప్పై శాతం వరకు కండను బ్యాక్టీరియా తినేసింది చిన్నపిల్లల్లో అత్యంత అరుదుగా వచ్చే నెక్రోటైజింగ్ ఫాసిటిస్ జబ్బుతో భవదీప్ బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు శరీరంపై ఎటువంటి గాయాలు లేకుండా భవదీప్ శరీరంలోనికి సూక్ష్మ క్రిములు వెళ్లడం వారిని విస్మయానికి గురిచేసింది నైక్రోటైజింగ్ ఫాసిటిస్ జబ్బుకు మరో పేరు ఫ్లష్ ఈటింగ్ డిసీజ్ మాంసాన్ని తినే బ్యాక్టీరియాని అని అంటారు శరీరంలోనికి ప్రవేశించిన సూక్ష్మ క్రిములు కాళ్ల కండరాలను ఎలా తినేశాయో బాలుడికి వైద్యం అందిస్తున్న అంకుర ఆస్పత్రి వైద్యులు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ప్రస్తుతం ఉన్న భవదీప్ పూర్తిగా కోలుకునేందుకు మూడు నెలలు పడుతుందని తెలిపారు బాగు రోగ నిరోధక శక్తి బాగున్నా కూడా అంత ఫాస్ట్ గా ఎలా స్ప్రెడ్ అయిందో దాన్ని కరెక్ట్ కారణాలు ఇంకా ఐడెంటిఫై చేయాలి అది చాలా విషపూరితమైన బ్యాక్టీరియా అండి చాలా మజల్ గ్రూప్స్ బాగా ఎఫెక్ట్ అయిపోయి రైట్ సైడ్ మోకాల్ పైన భాగం వరకు తీయాల్సి వచ్చింది ఇంకా ఎడం పక్క ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది స్కిన్ లేదనమాట ప్రస్తుతం మనం వాక్యూమ్ డ్రెస్సింగ్ పెట్టి మంచిగా ఆ కండరం అనేది మంచిగా గ్రో అయ్యి దానిపైన గ్రాఫ్ట్ వేసే కోసం దానికోసం వెయిట్ చేస్తున్నాం ఇలాంటి ఇన్ఫెక్షన్స్ సెల్యులైటిస్లు ఇవన్నీ ఎక్కువ మేజర్గా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాతో వస్తాయండి ఇన్ఫెక్షన్స్ ఇక్కడ మనకి గ్రామ్ నెగటివ్ ఆర్గానిజమ్స్ అంటే ఈ కోలే క్లెప్షియల్లతో వచ్చిన ఇన్ఫెక్షన్స్ అది కూడా కొంచెం అరుదు దానికి కారణం అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాము దానికి కొంచెం ఈ ఇన్ఫెక్షన్ నుంచి బయట పడిన తర్వాత ఇంకేమన్నా కొన్ని కొన్ని లేట్గా ప్రెజెంట్ అయ్యే పుట్టుకతో వచ్చే రోగ శక్తి లోపాలు ప్రాబ్లమ్స్ ఉంటాయండి అవి కొంచెం ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిన తర్వాత దాని గురించి భవదీప్ భవిష్యత్తుపై తండ్రి నాగరాజు ఆందోళన చెందుతున్నారు తమ అబ్బాయికి ఎటువంటి జబ్బులు లేవని మిగిలిన పిల్లల మాదిరే చురుగ్గా ఉండేవాడన్నారు వరద నీరు ద్వారా వచ్చిన సూక్ష్మ క్రిములు కుమారుణ్ణి మంచానికి పరిమితం చేశాయని బాలుడి భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పది లక్షలను అందజేసిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు దానికి వ్యాక్యూమ్ అని పెట్టారు మొన్న కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉందన్నారు మళ్ళీ వాళ్ళ పెట్టారు త్రీ డేస్ అయింది ఒక సిక్స్ డేస్ అది ఓపెన్ చేస్తారు బాగుంటుందని వాళ్ళ డాక్టర్ గారు కూడా పర్లేదు రికవరీ అన్నారు తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్ అని చెప్తున్నారు దీనికి గాను మా దగ్గర ఆర్థిక సోమత లేక మేము హాస్పిటల్లో ఉండి ఫస్ట్లో కొద్దిగా అవుతుంది అనుకున్నాం తర్వాత చాలా అయింది శ్రీనాథ్ దాదాయ గారు కూడా అడిగారు మధ్యలో బాబు గారికి ట్విట్టర్ ద్వారా అయితే ఆయన కూడా రెస్పాండ్ బాగయ్యారు పొద్దున్నే అందరిని పంపించారు ఆ రోజు పది లక్షలు శాంక్షన్ చేశారు భవదీప్ ఎడమకాలని ముప్పై శాతం వరకు తొలగించిన వైద్యులు వీటికి మళ్లీ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా గ్రాఫింగ్ చేసేందుకు యోచిస్తున్నారు